नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मूड रोजुल क्रमं तप्पकुंडा ई चिट्का पाटिस्ते शरीरंलो बलहीनता नीरसं अलसट पूर्तिगा तग्गिपोतुंदी। फ्रेंड्स, ई रोजु नेनु चेप्पे ई चिट्का केवलं 2 स्पून्लु तीसुकुंटे मी कील नोप्पुलु एमुकुल बलहीनता सुलभंगा कोद्दि कालानिकि तग्गिपोतायी। इदे काकुंडा रोजंता नीरसंगा अनिपिंचडं मरियु रात्रिपूट निद्र सरिग्गा पट्टकपोवडं अलागे एमुकलु कीललो विपरीतमैन नोप्पुलु वस्तू उंडि नडवडानिकि కష్టంగా అనిపించడం మరియు హెయిర్ ఫాల్ సమస్య అలాగే మొహంపై తొందరగా ముడతలు వస్తూ ఉంటే ఈ రోజు చెప్పే ఈ చిట్కాను తప్పకుండా ప్రయత్నించి చూడండి। మీ శరీరంలో ఒక మంచి మార్పు వస్తుంది। ఇదే కాకుండా మీ శరీరంలో కాల్షియం లోపంని తగ్గిస్తుంది మరియు మీ మొహంపైన ఒక మంచి గ్లో వచ్చేలా చేస్తుంది। దీనివల్ల మీ మొహంపై తొందరగా ముసలితనం రావడం తగ్గిపోయి మీ మొహం యవ్వనంగా కనిపిస్తుంది। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చిట్కా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? అయితే అంతకంటే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు। ఈ చిట్కా తయారు చేసుకోవడానికి మనకు ముందుగా కావాల్సిన పదార్థం నల్ల శనగలు। నల్ల శనగల్లో న్యూట్రిషన్ శాతం చాలా పుష్కలంగా ఉంటుంది। అలాగే ఇందులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్ మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి। మరియు ఇందులో ఉండే అనేక రకాల విటమిన్స్ మన గుండె మరియు మెదడు యొక్క పనితీరు పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి। ఇదే కాకుండా ఇవి మన శరీరంలో బలహీనతను తగ్గించి శరీరాన్ని ఆరోగ్యంగా చేయడంతో పాటు శరీరంలో మాస్పేశ్య పెరిగేలా చేసి కండలు గట్టిపడేలా చేస్తాయి। అందుకే వీటిని ఎక్కువగా జిమ్ చేసే వాళ్ళు, రన్నింగ్ కి వెళ్ళే వాళ్ళు అధికంగా తీసుకుంటూ ఉంటారు। నల్ల శనగలతో పాటు ఇప్పుడు మనకు కావాల్సిన రెండో పదార్థం వేరుశనగలు। దీనికోసం మీరు పచ్చి వేరుశనగలను ఉపయోగించాలి। ఫ్రెండ్స్, మనం ఎన్నో ఖరీదైన డ్రై ఫ్రూట్స్ కొంటూ మన ఇంట్లో సులభంగా లభించే వేరుశనగలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం। కానీ వేరుశనగలు మన శరీరం యొక్క ఆరోగ్యం పెంచడం మాత్రమే కాకుండా మన ఎముకల బలహీనతకు మరియు కీళ్ల నొప్పులు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి। మరియు దీనితో పాటు పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి। అలాగే ఇందులో ఉండే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మన చర్మాన్ని కాంతివంతంగా చేసి ఒక నేచురల్ గ్లో వచ్చేలా చేస్తాయి। ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సిన చివరి పదార్థం కిస్మిస్, అంటే ఎండు ద్రాక్ష। ఫ్రెండ్స్, సులభంగా చెప్పాలి అంటే కిస్మిస్ మన శరీరాన్ని శుభ్రంగా క్లీన్ చేయడానికి, అంటే డిటాక్స్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి। అలాగే ఇందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఇమ్యూనిటీ, అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి మరియు శరీరంలో రక్తాన్ని పెంచడానికి కిస్మిస్ అద్భుతంగా పనిచేస్తాయి। ఇప్పుడు మీరు ఈ చిట్కా తయారు చేసుకోవడానికి ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో ఒక గుప్పెడు శనగలు వేయండి। ఆ తర్వాత ఇందులో ఇప్పుడు ఈ శనగలు మునిగేంత వరకు నీళ్లు పోయండి। ఇప్పుడు ఇందులో 2 చెంచాలు, అంటే 2 స్పూన్ల వేరుశనగలు వేయండి। వేరుశనగలో ఉండే న్యూట్రియన్స్ మీ శరీరంలో బలహీనతను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి। ఇప్పుడు మీరు ఇందులో ఒక 25, అంటే 25 కిస్మిస్ వేయండి। ఇప్పుడు మీరు వీటిని రాత్రి మొత్తం ఇలాగే నీళ్ళల్లో నానబెట్టండి, ఉదయానికల్లా ఇవి చక్కగా నానిపోతాయి। ఈ నానబెట్టిన 3 పదార్థాలలో ఉండే పోషక విలువలు మన శరీరంపై చాలా అద్భుతంగా పనిచేస్తాయి। ముఖ్యంగా మన ఎముకలు, కీళ్ళల్లో వచ్చే నొప్పులు మరియు కాల్షియం లోపం తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి। ఇదే కాకుండా శరీరంలో నీరసం, అలసట, బలహీనతను సులభంగా తగ్గిస్తాయి। ఈ నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల ఈ నీళ్లు మన శరీరంలో చెడు మలినాలు, వ్యర్థాలను తొలగించి శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి। వీటిని మీరు ఎలా తీసుకోవాలి అంటే వీటిని మీరు ఒకేసారిగా మొత్తం తీసుకోకూడదు। ఎందుకంటే ఇంత మోతాదుని ఒకేసారిగా తీసుకుంటే ఇవి జీర్ణం అవ్వడం కష్టమవుతుంది మరియు వీటిలో ఉండే పోషక విలువలు మీ శరీరానికి సరిగ్గా అందవు। అందుకే మీరు వీటిని 2 భాగాలుగా విభజించి ఉదయాన్నే ఖాళీ కడుపుతో సగం భాగం తినేయండి। అలాగే ఉదయం పూట వీటిని తీసుకున్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చగా ఉండే పాలు తాగితే వీటి ప్రభావం మీ శరీరంపై ఇంకా చాలా తొందరగా పనిచేస్తుంది। ఒకవేళ మీరు పాలు తాగకపోతే ఇవి తీసుకున్న అరగంట తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్లు తాగండి। అలాగే మిగిలిన 2 భాగం సాయంత్రం పూట తీసుకోవాలి। మీరు సాయంత్రం పూట ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీరు వీటిని మళ్ళీ పాలతో కలిపి తీసుకోవచ్చు, లేదా మీకు పాలు ఇష్టం లేకపోతే వీటిని తినేసి ఒక అరగంట ఆగి వేడి నీళ్లు తాగండి। ఫ్రెండ్స్, వీటిని తీసుకున్న మొదటి 3 రోజుల్లోనే మీ శరీరంలో అలసట, నీరసం, బలహీనత సులభంగా తగ్గిపోతుంది మరియు కొద్ది రోజుల్లో మీ శరీరంలో కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు సులభంగా తగ్గిపోయి మీ శరీరంలో ఒక కొత్త మార్పు
కనిపిస్తుంది. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల మీ శరీరంలో బలహీనత సులభంగా తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి మీరు కూడా ఈ చిట్కా తప్పకుండా పాటించండి. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.